కలికిరి పట్టణంలో అంకాలమ్మగుడి ఆవరణలో బాస్ మండల సీనియర్ నాయకులు వంగిమల్ల గురునాథ్ ఆధ్వర్యంలో బాస్ కలికిరి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రజలు దాదాపు కోటి మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, కావున భూమి లేని నిరుపేద రైతులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేసి నిరుపేద రైతుల అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోటిన్నర పైగా నిరుద్యోగులు ఉన్నారని, వారందరికీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా దివ్యాంగులు పేద ప్రజలకు జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి వార్షిక బడ్జెట్లో బహుజన వర్గాల ప్రజల జనాభా దమాషా ప్రకారం వారి వాటా వారికి కల్పించాలని కోరారు. ఉపాధి హామీ చట్టం నియమ నిబంధనలు సవరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జాబు కార్డు మంజూరు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద గ్రామీణ ప్రాంతాల్లో పని కల్పించకపోవడంతో దాదాపు 20 కోట్ల మంది వలస కార్మికులు పుట్టిన ఊరు వదిలి పట్టణానికి వలస పోతున్నారని వీరు ఆవేదన వ్యక్తపరిచారు. వలస వెళ్లిన కార్మికులు నానా కష్టాలు పడుతూ అనారోగ్యంతో ఎక్కువ మంది చనిపోతున్నారని, అందువల్ల ఉపాధి హామీ చట్టం నియమ నిబంధనలను సవరించి అర్హులైన అందరికీ జాబు కార్డు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అంతేగాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంవత్సరానికి 200 రోజులు పనిదినాలను కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 350 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 450 రూపాయలు వేతనం కల్పించాలని వీరు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు వంగిమల్ల గురునాథ, రాంబాబు, కపురం మల్లికార్జున, నగరి మడుగు సుబ్బరాయుడు, ముల్లంగి శేఖర్, రమణ, నాగరాజు, కన్నయ్య, రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.